అంతా ఓకేనా అందరూ వచ్చినారా మీడియా మిత్రులు అంత ఓకేనా ఇది ఎటు మా ఛానల్ రాలేదా మా సాక్షి మా సాక్షి ఛానలే రాలేదయ్యా ఈ బాధ నేను ఎవరికి చెప్పుకున్నాను నమస్కారం మీడియా మిత్రులందరి గడ అయ్యా నేను ఈరోజు ఇదేడా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము నేను ఎంత బాధతో ఉన్నాననేది నా బాధను రాష్ట్ర ప్రజలకు మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వినవించుకునే ప్రయత్నంలోనే ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టాను ఇకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తిగా మా వైసీపీ పార్టీని ప్రేమించే మనిషిగా మా జగనన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆశయంతో ముందుకు పోయేటువంటి నేను నన్ను ఈరోజు ఈ సజ్జల భార్గం అనేటువంటి ఒకడు నన్ను ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కానికంతక్కడా నేను చేసే పని నేను ఏ విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఈసారి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు రావాలని బాధతో నేను పనిచేస్తూ ఉంటే ఈ సజ్జల భార్గవు నా మీద లేని పోరాటి ఏంటి బిడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పేజ్లో నన్ను ఫేక్ చెప్పి వేసినాడయ్యా ఓనా పా పేపర్ ఇట్టినా చూడండి అయ్యా ఇల్లు ఏ విధంగా చేశారో నన్ను ఏ చూడండి అయ్యా నేను ఫేకా చూడండి మీరే అదేవిధంగా ఈ దీంట్లో చూడండి ట్విట్టర్లో అక్కడ చేశారు చూడండయ్యా నేను ఏ విధంగా పార్టీకి ఆహారనెస్లు పనిచేస్తున్నాను ఈ సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు ఎందుకు నన్ను ఈ మాదిరి కత్తి కట్టి నా మీదకి లేనిపోయినాటి అన్నీ నన్ను నా మీద నిందలేస్తా ఉన్నైనా నేను అన్న కోసం ఏమి చేసేదానికైనా సిద్ధంగా ఉన్నానని తెలియజేసిన ఇంతకుముందు నిన్ను అనబోతే చర్యలెక్కను అరెస్ట్ చేపించి ఈరోజు నన్ను బలిపశువులు చేసిరి రేపు ఎవరిని బలిబసులు చేస్తారో అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా నా జగనన్న నీకు ఒకటే తెలియజేస్తున్నా నేను ఈ వాళ్ళ మాటకైనా నువ్వు విన్నావు అంటే నాశనమైపోతాము ఇప్పటికే పార్టీలో చాలామంది పోయి ఉన్నారు నీకు టికెట్ ఇస్తా ఉన్నా కూడా మేము పోటీ చేయము అని చెప్పి చెప్తున్నారన్నా మనకు ఎందుకు ఈ కర్మ నా అదే విధంగా నన్ను ఎప్పుడైతే ఆ పేపరిటీ నన్ను రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినారు నా చూడండి మీరు చూసుకోండి ఒకసారి అయ్యా తీసుకున్నారు యా చూడండి నేను ఏ విధంగా పెద్ద ఆయనతో చూడండి ఫోటో జార్జ్ బుష్ గారు చూసేప్పుడు రిక్వెస్ట్గా అయ్యా నన్ను తొడుకొంబు అంటే రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్నాను నేను నేను ఏ విధంగా పార్టీకి పనిచేస్తున్నాను ఎందుకు నన్ను ఈ మాదిరి మీరు బాధ పెడతారు అదే విధంగా చూసుకుంటే మన పంచు ప్రభాకర్ ఉన్నాడు పంచు ప్రభాకర్ మా పార్టీ కార్యకర్తే కాదన్నాడు మేము ఏ విధంగా ఎదుటోళ్ళని ఏ విధంగా మాట్లాడతామో తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి జనసేన వాళ్ళైతేనేమి ఎవరైనా సరే మా అన్నకి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా కూడా మేము ఏ విధంగా రియాక్ట్ అవుతాము మా ప్రజ్ ప్రభాకర్ అయితేనేమి రవీంద్ర రెడ్డి అయితేనేమి మేము ఏ విధంగా ముందుకు పోతాము మన శ్యామన్న పాపము అదేవిధంగా రవీంద్ర రెడ్డి అయితేనేమి రవీంద్ర రెడ్డి అయితే ఏమి చేసినాడు ఎట్ట చేస్తాడు ఎదుటోడు ఎవడైనా సరే మాట్లాడినాడు అంటే వాడింట్లో ఫోటోలు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు తెచ్చి మేము సోషల్ మీడియాలో పెట్టి ఏ విధంగా ప్రతిపక్షాల గొంతులు మూయిస్తున్నాము మేము ఈ విధంగా మేము పార్టీకి కష్టపడుతూ ఉంటే మీరు ఈరోజు ఫేక్ అని చెప్పేస్తారా అని పేపర్లో మీరు సోషల్ మీడియా వేదికగా చేసుకొని నేను ఏం తప్పు చేశాను ఈ సజ్జల భార్గవ్ రెడ్డి చెప్తున్నా నువ్వు ఏ ఏం ఆశించి నువ్వు పనిచేస్తున్నావో మాకు తెలుసు మేము ఏం ఆశించి పనిచేసినావు రా పార్టీకో డైరెక్ట్ బొర్రలు పడినా కూడా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం మేము ఏ రోజైనా పదవి ఆశించినావా కాంట్రాక్ట్లు ఏమన్నా ఆశించినావా ఏమన్నా ఆశించినావా పోనీ ఏం ఆశించకుంటా కట్టుబట్టలతో వచ్చి బయటికి మేము ఆ రోజు పాదయాత్రలోనైతేనేమి విధంగా శరీం లెక్కబడిగా ఏ విధంగా తిరిగినాము ఏ విధంగా పార్టీకి పనిచేసినాము పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకున్నాము పాదయాత్రలు నువ్వు కానీ నీ నాయన కానీ ఒకరోజైనా తిరిగినారా ఎందుకు మమ్మల్ని నీ మాదిర పార్టీకి ఆర్నిస్లో కష్టపడి పనిచేస్తున్నాను ఏం ఆశించుకుంటాను ఏమైనా కాంట్రాక్ట్లు అడిగినావా నువ్వు నీ నాయన కోటాను కోట్ల రూపాయలు జీతాలు తీసుకుంటున్నా మీరు మా మీద ఈ మాదిరి చేస్తారా మేము చేసిన తప్పేందని ఈరోజు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఇచ్చేది ఏందరా బొక్క నువ్వేం చెప్పేది సజ్జల భార్గవ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మని చెప్పు పేపరు వీడు మా పార్టీకి వాడు కాదు అని ఆ బుద్ధి నేను మానేసా లేకంటే ఆ రోజు దాకా అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నను మనం ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు జగన్ అన్న ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుండే వ్యక్తిని నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలా ఇచ్చిన హామీలు మనం అన్నీ నెరవేర్చుకోవాలా మనం ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో వాటినన్నింటినీ ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉంటే మీరు ఈరోజు నన్ను ఫేక్ అని చూపిస్తారా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఏ రోజైనా నువ్వు కండువా వేసుకున్నావు అంట రావులే మేము రోజు కండువాలు వేసుకొని మన పార్టీని బలోపేతం చేసుకుంటా ఈసారి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలసాలని లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే మీరు మమ్మల్ని మాదిరి చేస్తారా ఈ రాష్ట్ర ప్రజల నేను మీకు ఒక్కటే తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను విన్నవించుకుంటున్నా ఈరోజు అన్నా జగనన్న నీకు రెండు చేతులు ఎత్తి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా మీడియా సమక్షంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అంతా కూడా చూస్తూ ఉంటారు ఇది నేనేం చెప్తున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఓడి కొడుకు భార్గవ రెడ్డిని నువ్వు నమ్మగాకు నువ్వు నమ్మనే వద్ద అసలు వాళ్ళని ఏ రోజైతే పక్కన పెడతామో ఆ రోజే మన పార్టీ ఇంకా బలోపేతం అయ్యి ముప్పై సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉంటాము నీకు ఇదే తెలియజేస్తున్నా ఓడిని పక్క కనబెట్టు ఎమ్మెల్యేలు పోతారు ఎంపీలు పోతారు మంత్రులు చేసేవాళ్ళు పోతారు ఎందుకు పోతారో మన పార్టీ నుంచా ఈ ఊరి నుంచి ఆ ఊరికి మారుస్తున్నాము ఎట్టెట్నో పడుతున్నాము మీరు చేసే ఆలోచనలు మీరు చేస్తున్నారు మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఇన్ని చేస్తూ ఉంటే నన్ను పోంటారు వీళ్ళ వీళ్ళకు వీళ్ళకు ఊరికే బాధో నా పాపం నా ఉసురు కొట్టుకుంటుంది వీళ్ళకొని తెలియజేసుకుంటూ అయా మీడియా మిత్రులారా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా నేను ఇది దాన్ని దయచేసి దీన్ని మాత్రం అందరూ కూడా టెలికాస్ట్ చేసి రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలియజేసి మా ఎన్నదాకా చేరేట్టుగా చూడండి అని తెలియజేసుకుంటూ మీకు అందరికాడయా నమస్కారం చెప్తున్నా మీరందరూ అందరూ మీడియా మిత్రులు వచ్చిన దానికి నేను రావటం రావడం ఎంతో సంతోషంగా ఉండాలి నన్ను ఇదే వాటిని ఆశీర్వదిస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలను తెలియజేసుకుంటూ అయ్యా నమస్కారం